చేనేత కార్మికులు చనిపోయాక వచ్చే బీమా కంటే బతికున్నప్పుడు ఉపయోగపడే నేత బంధును ప్రభుత్వం అమలు చేయాలన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయాడని విమర్శించారు. సిరిసిల్లలో షాడో ఎమ్మెల్యేలుగా 10 మంది ఉన్నారన్నారు. పోలీస్ బందోబస్తు లేకుండా నియోజకవర్గానికి రాలేకపోతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు పొన్నం. 8 సంవత్సరాలుగా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల లోపల కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మక పాత్ర ద్వారా వాళ్ళ పక్షాన నిలుచొని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తద్వారా రాబోయే కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో యాత్ర కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా గంభీరావుపేట నుంచి తీసుకుంటా పోతుంటే చాలా జాగల లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పట్ల వారు చేసినటువంటి ఏదైతే మాట 15 లక్షల ఖాతాల మీ చేస్తాం చెప్పిండో అది అమలు కాకపోతే కాకపోయి కానీ గత 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. ఒక్కొక్క కొంతమంది లెక్క కొంతమంది చదువుకున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. 8 సంవత్సరాల కాలంలో జీఎస్టీ పేరు మీద, గ్యాస్ పేరు మీద, డీజిల్ పేరు మీద, పెట్రోల్ పేరు మీద, నిత్యావసర వస్తువుల ధరల పేరు మీద ప్రతి అకౌంట్ పౌరుని దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు సగటున గుంజుకున్నాడు ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు.